లాంగ్ మార్చ్ కు ముందే పవన్ కు షాకులు. విశాఖలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ కు ముందే షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఈ మార్చ్ విజయవంతం కోసం ఆ పార్టీ నేతలు అక్కడ మకాం వేసి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనకు గుడ్ బై చెప్పారు. గత ఎన్నికల్లో పాడేరు నుంచి జనసేన అభ్యర్థిగా బాలరాజు పోటీ చేశారు, ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తీరా లాంగ్ మార్చ్ కు ఒకరోజు ముందు ఆయన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్ కు పంపించారు. నాదెండ్ల మనోహర్, నాగబాబు నిర్వహించిన మీటింగులకు కూడా బాలరాజు వెళ్లలేదు. దీంతోనే ఆయన పార్టీ మారడం ఖాయంగా తెలుస్తోంది. కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండి ఆ తర్వాత ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని బాలరాజు తన సన్నిహితుల వద్ద చెప్పారట. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు కామ్రేడ్లు సైతం షాక్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తలపెట్టిన లాంగ్ మార్చ్ కు వామపక్షాలు రాను పొమ్మన్నాయి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు సిపిఎం సిపిఐ నేతలు మధు రామకృష్ణ లేఖ కూడా రాశారు. రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీని ఆహ్వానించడం పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అని వారు ఆ లేఖలో ఎత్తి చూపారు. బీజేపీని లాంగ్ మార్చ్ కు ఆహ్వానించినందున తాము ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదని చెప్పారు. బీజేపీ ఇప్పటికే నో చెప్పింది. మరోవైపు బీజేపీని సాకుగా చూపి కామ్రేడ్లు కూడా పక్కకు తప్పుకున్నారు.